మాగుంటకు ఎంపీ టికెట్ కేటాయించమనటంలో తన స్వార్థం ఏమీ లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒంగోలు ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా ప్రజాదరణతో తాను గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అందరూ బాగుండాలని, మాగుంటకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరానని ఆయన స్పష్టం చేశారు. తనపై అనవసరంగా కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికోసమే నేను చేసుకుంటా. ఇప్పుడు ఎంపీ విషయంలో ఇవన్నీ కూడా అందరు కూడా అన్ని నియోజకవర్గాలకి బాగుంటుందనే ఉద్దేశంతో నేను పోరాటం చేస్తున్నాను. మిగతా ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వేసినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ వాళ్ళు ఎవరు కూడా పట్టి పట్టినట్టుకున్నట్టు నాకెందుకు, నేను ఒక్కనే అధిష్టానంతో నేనేదో తగాదా పెట్టుకున్నట్టు ఇవన్నీ నాకెందుకు. ఇవి అధిష్టానం ఏం చేస్తే అది చేసినా సిద్ధంగా ఉన్నాను. నాకెందుకు నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా అని నేను ఎందుకు చదువుకుంటాను? నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్షియన్స్లు బాగుండాలి, అన్నీ గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను ఎప్పుడు నేను పోవడం చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒకరికి? కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం చేసుకుంటా. అంతవరకే ఇప్పుడు వాళ్ళందరికీ పట్టుంది అని నాకు ఒక్కరికైనా నేనే నేనేందుకు చెట్టు కావాలా? వాళ్ళకి లేని బాధ నాకేమి, నాకు హ్యాపీ ఆదిస్తాను ఏం చెప్తే చేసినా సిద్ధంగా. అలిగేదండి బాబు, నేను ఒకటే చెప్తున్నా, అలాగ పెద్ద ఇదే కదా, నేను అడుగుతున్నాను అలిగారు తీసుకెళ్ళి పోయారని మాట్లాడుతూ ఉన్నారు. నేను నా ఒక్కడి కోసం అడుగుతున్నానా? ఎంపీ అనేది ఒక స్టేషన్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, అన్ని నియోజకవర్గాలు బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను అడుగుతాను.